ఆ నియోజకవర్గంలో అధ్యక్ష అధ్యక్ష మరి అన్న ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు? మొత్తముగా గత ప్రభుత్వం ఏం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, అప్పుడు ఇప్పుడు మొత్తం మేమే చేసినామని చెప్తున్నారు. ఆ సోదరుడు మొన్న మొన్ననే టీఆర్ఎస్లో పోయాడు, అప్పటిదాకా కాంగ్రెస్లోనే ఉన్నాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు నచ్చాయి కదా అధ్యక్ష? ఈరోజు ఈ రాజ్యాంగం ద్వారా ఎస్టీ స్టేటస్ ఇచ్చిందే ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా సోదరికి కూడా రిజర్వేషన్ రావడానికి ఆ రోజు 1976లో ఇందిరమ్మ గారు మరి తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ తోటే ఈరోజు సోదరుడు ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది. ఇంకొకటి, గత ప్రభుత్వం మరి లోకల్ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసింది అనే విధంగా మాట్లాడారు. గతంలో జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాలలో ఐటీడీఎల్ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. కానీ మీరు సరిగ్గా ఆర్గ్యుమెంట్ చేయక అది కోర్టులో పోయింది. మీరు ఇచ్చిన 10% రిజర్వేషన్ కూడా ఎలక్షన్స్ ముందు ఇచ్చారు, అది కూడా ఇవాళ కోర్టులోనే ఉంది సార్. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించాలి. అదేవిధంగా పోడు భూముల చట్టం, వందల సంవత్సరాలుగా అడవులలో బతుకుతున్నటువంటి అణగారిన ఆదివాసీ గిరిజన వర్గాలకు మరి పోడు భూముల చట్టం 2006 ద్వారా హక్కు కల్పించినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, అదేవిధంగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సార్. కాబట్టి ఇంకా కొన్ని మైనార్టీల గురించి మాట్లా, మేము వచ్చి 10 నెలలు అయింది, మీరు 10 సంవత్సరాలు అన్నారు, 12% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, మరి 10 సంవత్సరాలైనా ఇవ్వలేదు, అది మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. అదే కాకుండా దళిత బంధు పేరుతోటి మోసం చేసినామన్నారు. ఇందులో ఆల్రెడీ 2,000 కోట్ల రూపాయలను ఈ సంవత్సరానికి గాను మరి పెట్టడం జరిగింది. కాబట్టి మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను కూడా చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంటే ఓకే అన్న, నేనేం అనడం లేదు, కానీ మేము పెట్టినాం కదా, పెట్టిన వాటిని కూడా మీరు పెట్టలేదు చేయలేదు చేయలేదు అని కాకుండా మంచిని మంచి అనుండ్రి, చెడుని చెడు అనుండ్రి, పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు, అంతేగాని అన్నీ ఏం లేదు అంటే మరి అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మా సోదరుడు కరెక్ట్గా ఆదిలాబాద్ జిల్లాలోనే గత 10 సంవత్సరాలలో మీరు 8,000 మంది గిరిజన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిరో చెప్పండి, ఎంతమందికి ఎస్సీ ఎస్టీలకు ఇండ్లు ఇచ్చిరో చెప్పండి, 8,000 మందికి నీటి వసతి కల్పించిరో వ్యవసాయానికి చెప్పండి. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు, ఉద్యోగాలు, ఇండ్లు ఏమిచ్చిరో చెప్పండి. మేము 8 నెలల ఇప్పుడు మా బడ్జెట్లో అన్నీ పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మాట్లాడాల్సిందిగా మా సోదరుని కోరుతా ఉన్నా అధ్యక్ష. అనిల్ యాదవ్ కన్క్లూడ్.